భూపతి రాజు రవిశంకర్ రాజు తన రంగస్థల పేరు రవితేజతో సుపరిచితుడు ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు మరియు మాస్ మహారాజా యొక్క నామకరణాన్ని ఆస్వాదిస్తారు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో తేజ ఒకరు అతను రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మరియు రెండు వేల పదిహేను సంవత్సరాల్లో ఫోర్బ్స్ ఇండియా టాప్ ఒక వంద ప్రముఖుల జాబితాలో మూడుసార్లు కనిపించాడు రవితేజ రాజ్ గోపాల్ రాజు మరియు రాజ్య భూపతి రాజు దంపతులకు జనవరి ఇరవై ఆరు ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిన జన్మించాడు అతని తండ్రి ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేట గ్రామంలో ఫార్మసిస్ట్ గా పనిచేశారు అతను జైపూర్ ఢిల్లీ భోపాల్ మరియు ముంబై వంటి అనేక భారతీయ నగరాల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు చివరగా యువతేజ ఎనసెంట్ పబ్లిక్ స్కూల్ నుండి విజయవాడలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు విజయవాడలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బిఏ డిగ్రీ కూడా చేశారు చిన్నతనంలో రవి అమితాబ్ బచ్చన్ చేత ప్రభావితం అయ్యాడు అతను కూడా అమితాబ్ బచ్చన్ ను కలవడానికి తన జైపూర్ ఇంటి నుండి ముంబైకి పారిపోవడానికి ప్రయత్నించాడు చివరగా ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో గ్రాడ్యుయేషన్ చదువును మధ్యలోనే వదిలేసి పరిశ్రమలో పనిచేయడానికి చెన్నై వెళ్లినప్పుడు అతని పిలుపు వచ్చింది ఆజ్కా గుండారాజ్ పంతొమ్మిది వందల తొంభై రెండు సినిమాతో రవితేజ అరంగేట్రం చేశాడు ఇందులో అతను ప్రధాన హీరో చిరంజీవికి అసోసియేట్ పాత్రను పోషించాడు అతని

మరియు చైతన్య పంతొమ్మిది వందల తొంభై ఒక్క వంటి చిత్రాలలో కనిపించాడు అతను సినిమాలు మరియు టెలివిజన్లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెమెరా వెనుక కూడా పనిచేశాడు ఆ తర్వాత మూడేళ్ల పాటు ప్రేమకు వేళాయిరా పాడుతా తీయగా మనసుచ్చి చూడు సీతారామరాజు వంటి సినిమాల్లో రవితేజ కనిపించాడు అతని తదుపరి మంచి ఆదరణ పొందిన చిత్రం నీకోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది అతనికి ఉత్తమ నటుడి ప్రత్యేక జ్యూరీకి నంది అవార్డును గెలుచుకుంది మాస్ మహారాజా విజయం తర్వాత బడ్జెట్ పద్మనాభం అన్నయ్య సముద్రం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది అయితే అదే సమయంలో అతను క్షేమంగా వెళ్లి లబంగా రండి రెండు వేలు సెకున్ వంటి చిత్రాలలో సహాయక పాత్రలో కూడా కనిపించాడు అమ్మాయి కోసం రెండు ఒకటి మరియు తిరుమల తిరుపతి వెంకటేశ రవితేజ రెండు ఒకటి మరియు రెండు సున్నా సున్నా రెండులో హ్యాట్రిక్ సూపర్ హిట్ చిత్రాలను అందించారు పూరి జగన్నాథ్ ద్వారా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం రెండు వేల ఒకటి కృష్ణ వంశీ ద్వారా అవును వాలిదురు ఇష్టపడ్డారు రెండు వేల రెండు మరియు చంటిగా అతని లక్కీ స్పెల్ మళ్లీ మూడు సంవత్సరాలు కొనసాగింది ఒకదాని తర్వాత మరొకటి హిట్ ని అందజేస్తుంది రక్షితలో అతని నటన చాలా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అదే సమయంలో తెలుగు నటుడు కమర్షియల్ విజయాన్ని ఆస్వాదించలేదు మరియు అన్వేషణ రెండు వేల రెండు ఒక రాజు ఒక రాణి రెండు వేల మూడు అతని చిత్రం ఖడ్గం రెండు వేల మూడు అసిన్ తొట్టుంకల్తో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది రెండు సున్నా సున్నా నాలుగులో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ చిత్రంలో రవి తన అద్భుతమైన కామిక్ టైమింగ్ ను ప్రదర్శించాడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రవి నా ఆటోగ్రాఫ్ రెండు వేల నాలుగు చిత్రంలో నిరుత్సాహానికి గురైన ప్రేమికుడి పాత్రను అందించాడు తరువాతి సంవత్సరాలలో అతను తన ప్రేక్షకులచే బాగా ఆదరణ పొందిన యాక్షన్ పాత్రలలో కనిపించాడు ఖతర్నాక్ రెండు వేల ఏడు దుబాయ్ సీను రెండు వేల ఏడు కృష్ణ రెండు వేల ఎనిమిది మరియు కిక్ రెండు వేల తొమ్మిది వంటి విజయవంతమైన చిత్రాలలో రెండు వేల పదకొండు సంవత్సరంలో రవి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన దొంగల ముఠా అదే సంవత్సరం రవితేజ యాక్షన్ కామెడీ చిత్రం మిరపకాయ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు యాక్షన్ కామెడీ ఫాంటసీ మూవీ దేవుడు చేసిన మనుషులు నటి ఇలియానా డి క్రూజ్ సరసన రవి పూరి జగన్నాథ్ తో తన అనుబంధాన్ని కొనసాగించాడు తర్వాత రెండు సున్నా ఒకటి రెండులో వచ్చిన దరువు చిత్రంలో తాప్సీ పన్నుతో కలిసి కనిపించాడు సారొచ్చారు రెండు వేల పన్నెండు లో కూడా తేజ చాలా తక్కువ పాత్ర పోషించాడు రెండు వేల పదమూడు సంవత్సరం రవితేజకు భారీ బ్లాక్ బస్టర్ చిత్రం బలుపు అందించింది అక్కడ అతను వినోదభరితమైన ప్రదర్శనను అందించాడు అతను రెండు వేల పదిహేను చిత్రం కిక్ రెండులో రకుల్ ప్రీత్ సింగ్ సరసన నటించాడు ఇది అతని రెండు వేల తొమ్మిది హిట్ చిత్రం కిక్ యొక్క సీక్వెల్ అదే సంవత్సరం రవి యొక్క తదుపరి చిత్రం బెంగాల్ టైగర్ ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్లు వసూలు చేసి వాణిజ్య విజయం సాధించింది దాదాపు అదే కాలంలో అతను రోమియో రెండు వేల పద్నాలుగు మరియు వజ్రకాయ రెండు వేల పదిహేను వంటి చిత్రాలలో అతిథి పాత్రలు చేశాడు ప్రతిభావంతులైన నటుడు బలుపు మరియు పవర్ వంటి చిత్రాలకు పాడినప్పుడు గాయకుడిగా మారారు మాస్ మహారాజ్ మర్యాద రామాయణం రెండు వేల పది మరియు దూస్కెల్తా రెండు వేల పదమూడు చిత్రాలకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు అతని ఇతర చలన చిత్రాలలో అమర్ అక్బర్ ఆంథోనీ రెండు వేల పద్దెనిమిది మరియు డిస్కో రాజా అతని రెండు వేల ఇరవై ఒక్క విడుదలలో క్రాక్ కూడా ఉంది అతని ఇతర ముఖ్యమైన రచనలలో ఖిలాడి రెండు వేల ఇరవై రెండు రామారావు ఆన్ డ్యూటీ రెండు వేల ఇరవై రెండు ధమాకా రెండు వేల ఇరవై మూడు టైగర్ నాగేశ్వరరావు రావణాసుర రెండు వేల ఇరవై మూడు మరియు వాల్తేర్ వీరయ్య రవితేజ రాబోయే చిత్రం ఈగల్ మరియు మిస్టర్ బచ్చన్ మరియు సుందరం మాస్టర్ మరియు కూడా ఆర్టీ నాలుగు జీఎం మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి మా తెలుగు ఫిల్మ్ ఫోరంకు సబ్స్క్రైబ్ చేయండి